ఢిల్లీ రైతాంగ ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతు ఉద్యమ వార్షికోత్సవం సత్యాగ్రహ దీక్షను పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద రైతు వ్యాపార కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు, రైతు ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని, అమరులైన రైతు కుటుంబాలకు ఎక్సేషియా చెల్లించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి, సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, రైతు సంఘం మండల నాయకులు అనుమోలు మురళి, జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పూసం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకు, ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకు, ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి జై జయలో జై జయలో. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని, ఈ రోజు నవంబర్ 26 తారీఖు నాటికి ఢిల్లీలో రైతాంగం ప్రారంభించినటువంటి ఉద్యమం సంవత్సరకాలం పూర్తయింది. ఈ సంవత్సరకాలపు ఉద్యమంలో భారతదేశ స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత గొప్ప పోరాటం నిర్వహించినటువంటి ఘనత రైతాంగ పోరాట యోధులకే దక్కుతుంది. అందుకు వారందరికీ కూడా మేము జేజేలు తెలియజేస్తున్నాం. వారు సాధి ఏదైతే తలపెట్టారో ఆ డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ని పరిష్కరిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు. అలాగే కేబినెట్ కూడా తీర్మానం చేసింది. అక్కడితో సరిపోదు, పార్లమెంటులో ఈ 3 చట్టాలని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేయాలి, దానికి తగ్గ చట్టం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు రైతులతోటి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు, విద్యుత్ సంస్కరణ బిల్లు వల్ల రాబోయే కాలం మనకు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి కాబట్టి ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి చట్టాన్ని చేయాలి, అలాగే రైతుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేయాలి, రైతుల మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అతి దారుణంగా లక్కింపూర్లో జీపులు నెక్కించి తొక్కి చంపించాడు, ఆ ఘటన కారణం అయినటువంటి అతని మీద కఠినంగా శిక్షించాలి, ఆయన పదవి నుంచి తొలగించాలి, ఈ డిమాండ్లు పరిష్కారం చేసే వరకు కూడా ఢిల్లీ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇదే రూపంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో, గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే పద్ధతిలో ఇప్పుడు ఈ రోజు దానికి సింబాలిక్గా ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం.